ఈరోజు మనం ఆఫీస్ బటన్ మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ కంప్యూటర్ పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ లోకల్ డిస్క్ డి పైన డబల్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నాను. సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ పేరేంటంటే మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఫోల్డర్ ఎక్కడుందంటే కంప్యూటర్లో డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, మైక్రోసాఫ్ట్. నౌ ఈ విండోని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వర్డ్ డాక్యుమెంట్ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఇక్కడ డాక్యుమెంట్ వర్క్ ఏరియాలో నేను టైప్ చేస్తున్నాను కంప్యూటర్ డెఫినేషన్ అని. నేను ఈ కంప్యూటర్ డెఫినేషన్ అనే టెక్స్ట్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడండి, డాక్యుమెంట్ పేరు ఏంటంటే డాక్యుమెంట్ 1. ఇప్పుడు ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. దీన్ని పర్మనెంట్గా సేవ్ చేయడానికి సేవ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏ డైలాగ్ బాక్స్ వస్తుందంటే సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇంతకు ముందే మనం ఫోల్డర్ని క్రియేట్ చేసాం, ఎక్కడంటే డి డ్రైవ్లో. సో ఇక్కడ వర్టికల్ స్క్రోల్ బార్ని కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లోకల్ డిస్క్ డి పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్లో. నౌ లోకల్ డిస్క్ డిలో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ పైన డబల్ క్లిక్ చేయండి. నౌ మనం ఉన్నది ఎక్కడంటే లోకల్ డిస్క్ డిలో మైక్రోసాఫ్ట్ ఫోల్డర్లో. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇవ్వండి. ఈ ఫైల్కి ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఈ ఫైల్కి పేరు ఇస్తున్నాను శాంపుల్ అని. ఈ ఫైల్ ఆర్ డాక్యుమెంట్ పేరు ఏంటంటే శాంపుల్. మీరు ఇక్కడ చూసినట్లయితే దీని పేరేముందంటే డాక్యుమెంట్ 1 అని ఉంది. కానీ నేను ఏమి ఇచ్చానంటే ఇక్కడ శాంపుల్ అని నేను ఇచ్చాను, సేవ్ అనండి. మీరు ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ పేరు దేనిగా మారిందంటే శాంపుల్గా మారింది. ఈ డాక్యుమెంట్ని నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సేవ్ చేసినటువంటి ఫైల్ ఏంటంటే శాంపుల్. దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక మెథడ్ ఏంటంటే కంప్యూటర్ పైన డబల్ క్లిక్ చేయండి, డి డ్రైవ్ పైన డబల్ క్లిక్ చేయండి, తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ ఫోల్డర్ పైన డబల్ క్లిక్ చేయండి, శాంపుల్ ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి. శాంపుల్ అనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక మెథడ్. దెన్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక మెథడ్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. మన ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళండి. నేను దీని వర్టికల్ స్క్రోల్ బార్ని కిందికి స్క్రోల్ చేస్తున్నాను. మనకి కొన్నిసార్లు ఓన్లీ కంప్యూటరే కనిపిస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యారో మీద క్లిక్ చేయండి, లోకల్ డిస్క్ మీద క్లిక్ చేయండి, మన ఫోల్డర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్, దీనిపైన డబల్ క్లిక్ చేయండి, శాంపుల్ ఫైల్ని సెలెక్ట్ చేయండి, దెన్ నెక్స్ట్ ఓపెన్ అనండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి శాంపుల్ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇది రెండో మెథడ్ మనం సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయడానికి. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ డాక్యుమెంట్ పేరు ఏంటంటే డాక్యుమెంట్ 1. ఇటువంటి ఇంకొక వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి, న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు న్యూ డాక్యుమెంట్ వస్తుంది. దీనిలో టెంప్లెట్స్లో డీఫాల్ట్గా బ్లాంక్ అండ్ రీసెంట్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ బ్లాంక్ అండ్ రీసెంట్లో మళ్ళీ బ్లాంక్ డాక్యుమెంటే సెలెక్ట్ అయి ఉంటుంది. సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీరు చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ 2 క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ కావాలంటే ఆఫీస్ బటన్, న్యూ, మళ్ళీ సింప్లీ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అయి ఉన్నాయి చూడండి అంటే 3, డాక్యుమెంట్ 3. ఆర్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, 3 డాక్యుమెంట్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మన కర్సర్ ఇప్పుడు ఎక్కడుందంటే డాక్యుమెంట్ 3లో ఉంది. ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్లో ఉన్నామో దీన్ని మాత్రమే క్లోజ్ చేయాలంటే ఆఫీస్ బటన్, దెన్ నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఓన్లీ డాక్యుమెంట్ 3 మాత్రమే క్లోజ్ అవుతుంది. ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అయి ఉన్నాయంటే మీరు చూడండి, 2 ఓపెన్ అయి ఉన్నాయి. మీరు కనుక ఎంఎస్ వర్డ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని క్లోజ్ చేయాలంటే ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఎగ్జిట్ వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వర్డ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లోజ్ అవుతాయి. ఇది ఏంటంటే ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి ఆఫీస్ బటన్ మెనూ గురించి. ఇప్పుడు నేను మళ్ళీ వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. ఆఫీస్ బటన్ మెనూలో ఉన్నటువంటి కొన్ని షార్ట్కట్ కీస్ని మనం చూద్దాం. ఇక్కడ న్యూకి షార్ట్కట్కి ఏంటంటే
కంట్రోల్ ప్లస్ ఎన్ అనేది న్యూకి షార్ట్కట్ కీ. ఇక్కడ మీరు చూడండి డాక్యుమెంట్ 2 మాత్రమే ఉంది. మీరు కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలంటే సింప్లీ కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడండి డాక్యుమెంట్ 2 అనేది వచ్చింది. మీరు కనుక ఇంకొక షార్ట్కట్ కీ చూసినట్లయితే ఓపెన్, ఓపెన్కి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఓ అనేది ఓపెన్కి షార్ట్కట్ కీ. మీరు ఆల్రెడీ ఒక వర్డ్ డాక్యుమెంట్ని కనుక సేవ్ చేస్తే దాన్ని ఓపెన్ చేయడానికి కీబోర్డ్లో కంట్రోల్ ఓని ప్రెస్ చేయండి. మీరు చూడండి ఇక్కడ ఓపెన్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం సేవ్కి సంబంధించినటువంటి షార్ట్కట్ కీ. సేవ్కి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అనేది సేవ్కి షార్ట్కట్ కీ. మీరు ఒక డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి మనం కంట్రోల్ ప్లస్ ఎస్ని కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ నెక్స్ట్ షార్ట్కట్ కీ ఏంటంటే సేవ్ యాజ్. సేవ్ యాజ్కి షార్ట్కట్ కీ ఏంటంటే F12. కీబోర్డ్లో F12ని ప్రెస్ చేయండి, మీకు సేవ్ యాజ్ అనే డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. దీని గురించి మనం అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఈ డైలాగ్ బాక్స్ని మీరు క్లోజ్ చేయడానికి ఇక్కడ క్లోజ్ బటన్ మీదనైనా క్లిక్ చేయండి లేదా ఎస్కేప్ కీనైనా ప్రెస్ చేయండి. ఇది ఏంటంటే సేవ్ యాజ్ గురించి. దెన్ ఇక్కడ నేను కొత్త వర్డ్ డాక్యుమెంట్ని కనుక క్రియేట్ చేస్తే ఏం చేస్తామంటే మనం కంట్రోల్ ఎన్ని ప్రెస్ చేస్తాం. ఇక్కడ చూడండి క్లోజ్కి సంబంధించిన షార్ట్కట్ కీ చూద్దాం. క్లోజ్కి షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ. ఇప్పుడు నేను కొత్త వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంట్ పేరేంటంటే డాక్యుమెంట్ 2. మీరు కొత్త డాక్యుమెంట్ని క్రియేట్ చేయడానికి కంట్రోల్ ఎన్ అనండి. ఇప్పుడు మనం ఉన్నది డాక్యుమెంట్ 3, దీన్ని మాత్రమే క్లోజ్ చేయాలంటే మీరు కంట్రోల్ డబ్ల్యూని ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ 3 మాత్రమే క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్కి సంబంధించినటువంటి షార్ట్కట్ కీ. మనం డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్కి షార్ట్కట్ కీ ఏంటంటే హియర్ కంట్రోల్ ప్లస్ పి అనేది ప్రింట్కి సంబంధించినటువంటి షార్ట్కట్ కీ. మీరు కంట్రోల్ పీని ప్రెస్ చేయండి కీబోర్డ్లో, మీకు ప్రింట్ డైలాగ్ విండో వస్తుంది. దీన్ని క్లోజ్ చేయడానికి సేమ్ థింగ్ ఎస్కేప్ కీని ప్రెస్ చేయండి. దెన్ నెక్స్ట్ ప్రింట్ అయిన తర్వాత డాక్యుమెంట్ ఎలా ఉంటుందో మీరు చూడాలంటే దాన్ని ప్రింట్ ప్రివ్యూ అంటాం. మీరు ప్రింట్ ప్రివ్యూకి సంబంధించిన షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ F2 అనేది ప్రింట్ ప్రివ్యూకి సంబంధించినటువంటి షార్ట్కట్ కీ. కీబోర్డ్లో కంట్రోల్ F2ని ప్రెస్ చేయండి, మీకు ప్రింట్ ప్రివ్యూ అనేది వస్తుంది. ఈ ప్రింట్ ప్రివ్యూలో నుండి మీరు బయటికి రావాలంటే ఇక్కడ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. మీరు చూడండి క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ అనేది జూమ్ ఇన్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఈ ప్రింట్ ప్రివ్యూ నుండి బయటికి రావడానికి క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ లేదా ఎస్కేప్ కీని ప్రెస్ చేయండి. ఇది ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ గురించి. ఇది ఎంఎస్ ఆఫీస్ ఆఫీస్ బటన్ మెనూలో ఉన్నటువంటి కొన్ని కమాండ్స్ లేదా ఆప్షన్స్. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.